తర్వాత నరేష్ నేను కోడైరెక్టర్ మీతో వర్క్ చేశానని చెప్పగానే ఓ నరేష్ ఓకే అప్రోచ్ అయ్యి మాట్లాడిన తర్వాత మన అబ్బాయే అని ఒక నమ్మకంతో ఒకటి మాట చెప్పా నరేష్ నేను సెట్కి రాను పాపని నీకు అప్పచెప్తా నువ్వు జాగ్రత్తగా చూసుకో ఇంత చెప్పా నేను ఒకటే చెప్పాడు మీరు మాకు ఎంత ముఖ్యమో మీకన్నా ఎక్కువ ముఖ్యం మాకు అంత బంగారంలా చూసుకొని పంపిస్తాము అని చెప్పాడు అండ్ ఇవాళ స్క్రీన్లో చూస్తుంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అంటే ఫస్ట్ ఇది కదా నాకు తెలియదు తను ఎలా చేస్తుందో నిజంగా నాకు తెలియదు బాగా చేసిందని ఎక్కువ చెప్తే మాటిందేమో రేపటి ఇందాక యశ్వంత్ చెప్పినట్టు ఇద్దరు పోటాపోటీగా చేశారు నరేష్ స్క్రీన్లో చూసినప్పుడు అసలు కాన్సెప్ట్ వాళ్ళ లైవ్లీగా వాళ్ళని అంటే వాళ్ళు చేయటం వాళ్ళ టాలెంట్ అయితే వాళ్ళతో చేపించుకోగలగటం అనేది నిజంగా చాలా 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 బాగా చేపించుకున్నారు మీరు అండ్ రవి గారు మా అమ్మాయిని చాలా అందంగా చూపించారు అందంగా ఉందో లేదో నేను చెప్పను అందంగా చూపించారు అన్నట్టు మంచి పదం అవుతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ రాకీ నీ గురించి ఆ రోజే నువ్వు రాక్ స్టార్ అని అదని ఇదని ఏదో చెప్పారు ఏంటో ఏం చేస్తారో అనుకున్నా ఇప్పుడు వచ్చి ఫైనల్ అవుట్పుట్ చూసి ఈరోజు ఇంత ఏర్పాటు చేసి ఇంత బాగా చేస్తే వావ్ అనిపించింది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ కమింగ్ టు ఎడిటర్ గారు కెమెరామాన్ గారు డైరెక్టర్ గారు చేసిన తర్వాత మొత్తం తీసుకొచ్చి ఆయన చేతిలోనేగా పెట్టాలి చాలా అంటే చాలా బాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చాలా బాగా చెక్కి కుదించి బాగా చేశారు ఇవన్నీ బాగా జరగాలి అంటే వెనకాల ఎవరుండాలి మా ప్రొడ్యూసర్లు ఉండాలి ప్రొడ్యూసర్లు బాగుంటేనే ఎప్పుడు మేము బాగుంటాం చాలా బాగా చేశారు క్వాలిటీ మెయింటైన్ చేశారు చాలా బాగుంది సో నాకు ఒక ధైర్యం వచ్చింది మా అమ్మాయికి కూడా యాక్టింగ్ వచ్చు పర్వాలేదు నేను ముందుకెళ్ళొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు నాకు అండ్ యా ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇక దీని గురించి చెప్పాలంటే ఇది అంటే నా కూతురు నేను డైలాగ్ నన్ను ముందు చెప్పమని అడగు నన్ను నది చేయమని అడగకు నాకు ఇదంటే నాకు ఏమి సంబంధం నేను సెట్కే రాను ఎండ్ ఆఫ్ ద డే షూటింగ్ అయిపోయినాక నేను డబ్బింగా నేను చెప్పను అని గోళ నరేష్కి ఒకటే చెప్పా డబ్బింగ్ చెప్పించండి ఎక్స్పీరియన్స్ ఉండాలి భాష రాని వాళ్ళు డబ్బింగ్లు చెప్తున్నారు మనకేంటి మనం భాష వచ్చిన వాళ్ళం డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇప్పుడు వస్తేనే తర్వాత వస్తుంది అని